ఏపీ ఫలితాలపై టాలీవుడ్లో యమ టెన్షన్. ఏపీలో ఎన్నికలు ఈసారి హోరాహోరీగా సాగాయనడంలో సందేహం లేదు. అటు టీడీపీ ఇటు వైసీపీ కసిగా పోరాడాయి. ఏ ఒక్క అవకాశం కూడా జార విడుచుకోలేదు. మరోవైపు సినీ నటుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కూడా మూడవ పక్షంగా ముందుకొచ్చింది. ఈసారి హైలైట్ అదే. టాలీవుడ్ నుంచి 10 ఏళ్ల తరువాత ఓ ప్రముఖ నటుడి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ రంగంలో ఉండడంతో అందరి కళ్ళు ఇటువైపు ఉన్నాయి. ఇక సినిమా రంగానికి టీడీపీకి ఉన్న బంధం వేరేగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ పుట్టుకే సినిమా దైవం అన్న నందమూరి తారక రామారావు చేతుల మీదుగా జరిగింది. ఇక ఉమ్మడి ఏపీలో మొత్తం తారాలోకమంతా చంద్రబాబు వైపే ఉండేవారు. విభజన తరువాత టాలీవుడ్ హైదరాబాద్లో ఉండడంతో అక్కడ టీఆర్ఎస్తో రాజకీయ అవసరాలు పెరిగి జై కొడుతున్నారు. అయినా సరే ఏపీలో తమ పార్టీ టీడీపీ గెలవాలనుకునే జనమే టాలీవుడ్లో ఎక్కువ. ఈ మధ్యకాలంలో వైసీపీకి కూడా టాలీవుడ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. జగన్ను అనేక మంది సినిమా తారలు కలిసి మద్దతు ప్రకటించారు, ప్రచారం కూడా చేశారు. మోహన్ బాబు, జయసుధ, ఆలీ, రాజశేఖర్, జీవిత, పోసాని కృష్ణమురళి, ఎస్వి కృష్ణారెడ్డి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, వినాయకుడు ఫేమ్ రాజు, ఇలా అనేక మంది సినిమా నటులు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ నేతలు, పార్టీలతో పాటు టాలీవుడ్ కూడా ఏపీ ఫలితాలపైన ఆసక్తిగా ఉందని అంటున్నారు. చంద్రబాబు సీఎం అయితే టాలీవుడ్లో ఓ బలమైన వర్గం ముందుకొస్తుంది. అదే జగన్ గెలిస్తే మరో వర్గం దూకుడు మీద ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయం కూడా అంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆయన ఏమైనా సక్సెస్ అయితే మరింత మంది సినీ జనం ఈ వైపుగా వస్తారని కూడా అంటున్నారు. తేడా కొడితే మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు టాలీవుడ్లో మెజారిటీ జనం ఇకపై దూరంగా ఉంటారని ప్రచారం సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.